నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు నమస్తే అండి సార్ నేను వాస్తవం ఒకటి చెప్తాను దానికి ఆన్సర్ చెప్పండి నా చిన్నప్పుడు మన్మధ్ రావు గారని నా ఫస్ట్ టీచర్ అనమాట మా మదర్ తర్వాత నాకు నా ఫస్ట్ టీచర్ స్కూల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన తెలుగు భాష రావాలని పద్యాలన్నీ కంఠస్థపరిచేవారు మామూలు కంఠస్థం చేయమని చెప్పి ఏమైనా పద్యాలు కానీ ఇవి కానీ ఇచ్చేవాళ్ళు మాకు పట్టు ఉండాలని దాని మీద ఆయన ఒక పర్సన్ అంటే శ్రీను అని నా స్నేహితుడు ఒకతను ఉన్నాడు అతనికి కొంచెం పట్టు అంటే మాట సరిగా పలకటం రా రాకపోతే మన్మథరావు గారు ఏం చేశారనంటే ఈ వేమన పద్యాలు కానీ వేరే పద్యాలు కానీ సుమతి శతకలు వాటికి సంబంధించి ఏవైతే ఉంటాయో కంఠస్థం చేయమని ఒక వన్ అవర్ టూ అవర్ పర్సనల్గా పక్కన కూర్చోబెట్టుకొని ఇవన్నీ చేయించేవారు నిజంగా ఆయనకి మాట చాలా ఫ్లూయెంట్గా వచ్చిందనమాట అప్పుడు చాలా ఫాస్ట్గా చదివితే ఏదైనా సరే కొంచెం బ్రేక్ ఏదైతే ఉందో దాన్ని అదే చిన్న పాజ్ వచ్చినా దాన్ని బ్రేక్ చేస్తాం కదా సో ఆ బ్రేక్ లేకుండా సునాయాసంగా అతనికి ఆ భాష వచ్చేసి నేను ఇప్పుడు మిమ్మల్ని ఏం ఆడబోతున్నానంటే సంస్కృతం చాలా అంటే చాలామంది చదువుకుంటారు చాలామంది కొంతమంది ఫ్లూయెంట్గా కూడా అనలేరు ఈ సంస్కృతం చదివేటప్పుడు కానీ లేదంటే ఈ సంస్కృతం భాష ఏదైతే ఉందో దీన్ని ఉచ్చరించేటప్పుడు న్యూరాన్స్ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు అసలు శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్ర నమ खण्डीभवद्बहुलडिण्डीरजृम्बणसुचण्डीकृतो दधिमः खण्डातिचित्रमतिशौण्डाद्यहैमरतभाण्डा प्रमेयचरिता चण्डाश्वकण्ठमदशुण्डालदुर्हृदयघण्डाभिकण्ठकरदो चण्डा महेश हयतुण्डा कृते दृशमखण्डामलं प्रदिश मे యాక్షీరవర్దిమతన క్షీణ దర్పది తిక్షోవితామరగణ ప్రేక్షాప్తే జాశు బింబితీక్ష్ణాలృతముఖీ సూక్ష్మాసనాక్షేపహృత్క్షమీకృతమను దీక్షాసు నోవతు సురుక్షే క్షణను మొట్టమొదటి శ్లోకంలో డా వచ్చింది రెగ్యులర్గా రెండవ శ్లోకంలో క్షకారం వచ్చింది ఇది అశ్వధాటి వృత్తి సంబంధించిన చందోబద్ధమైనటువంటి శ్లోకం ఇది నేను ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకుంది నాకు ఇప్పటి వరకు ఎలా గుర్తుంది దాన్ని చందశాస్త్రం అంటారు అది సంస్కృతం ద్వారానే వచ్చింది చందశాస్త్రం ఇందాక మీరు చెప్పినటువంటి మీ మిత్రుడికి మీ గురువుగారు మనోధరావు గారు వేమన శతకాలు చదువు అన్నారు కదా సుమతి శతకాలు వేమన శతకాలు అవన్నీ కూడా ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ విచిల జారయే వేరయ్య అని చెప్పేసి పురుషులంద పుణ్య పురుషులు ఏ వేరయ్య విశ్వదాభిరామ విన్రయమ ఈ నాలుగు చరణాలు కూడా నాలుగు పాదాలు అంటారు ప్రతి దాంట్లోనూ అక్షరాలు అంతే ఉంటాయి గురు లఘువులని ఉంటాయి ఛందోబద్ధం అంటే యమాతారాజ బానసలగం దాన్ని బట్టి ఛందస్సు అనేది ఉంటుంది సో ఛందోబద్ధంగా ఎప్పుడైతే కనుక మనం నేర్చుకుంటామో ఆటోమేటిక్గా అవి మన బ్రెయిన్ స్ట్రక్చర్లు మన మెమొరీ స్ట్రక్చర్లు పర్ఫెక్ట్గా నిండిపోతాయి వాస్తవంగా మన పూర్వీకులు ఈ యొక్క సంస్కృత భాష సంస్కృత భాష అనేది ఇట్స్ అ దైవీ భాష అని అంటారు ఇది నుంచో ఒక మనిషి తయారు చేసిన భాష కాదు ఇది ఇది శివుడి యొక్క ఢమరుకంలో నుంచి పాణిని అనేటువంటి మహర్షి అమోఘమైనటువంటి తపస్సు చేసి అప్పటి వరకు వేదవాంగ్మయము శబ్దస్వరూపంలోనే ఉండేది వేదము అంటే నేను చెప్తే నువ్వు నేర్చుకోవడం నువ్వు ఇంకొకరికి చెప్పి నేర్పించడం అంతే లిపి అనేది లేదు సార్ లిపి అనేది లేదు ఆ లిపి అనేది ఒకటి రావాలి అని చెప్పి శబ్దములు కావాలి ఈ శబ్దములకు ఒక రూపములు కావాలి ఈ శబ్దముల యొక్క క్రమం కావాలి అని చెప్పి పాణిని మహర్షి శివుడి గురించి మహేశ్వరుడి గురించి కనుక తపస్సు చేసినప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి మాట్లాడలేదు ఆయన చెప్పలేదు ఆ నోట్స్ రాసుకోండి అని చెప్పలేదు ఆయన ఇతని కోరికను మన్నించి కేవలము ఢమరుకాన్ని వాయించాలంతే డమ 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 ఢమరుక వాయించేసి అంతర్ధనం అయిపోయాడు ఆ డమరుక నాద శబ్దములో నుంచే ఆయన ఈ యొక్క అక్షరాలను తీసుకోవడం జరిగింది వాస్తవంగా మనం అక్షరాలు నేర్చుకునే క్రమంలో ఎలా నేర్చుకుంటామంటే ఆ ఊ ఏఐ రుల్ రు ఏ ఐ అని ఇలా అయినా నేర్చుకుంటాం కానీ సంస్కృతంలో అలా ఉండదు ఐ ఓం రూల్ రుక్ ఏ ఓంగ్ ఐయవరట్లం జబై గణదష్ జబ గణష్ కపచట తచట తౌ అని ఇలా ఉంటాయి అన్నమాట ఐ ఓమ్ రూల్ రుక్ అని చెప్పేసి సో సూత్రాలు కూడా అలాగే ఉంటాయి ఈ కోయణిచి వృద్ధిరాదేచ ఇలా సూత్రాలు ఉంటాయి అటు వ్యాకరణ సూత్రం పాణిని వ్యాకరణ సూత్రం లఘు సిద్ధాంత కౌముది అని అన్నమాట అందులోపల పాని వ్యాకరణ సూత్రాలు ఉంటాయి సో ఇవన్నీ కూడా మహాభాష్యం ఉంటుంది ఇది పానిని మహాభాష్యం ఉంటుంది ఈ సంస్కృతానికి ఒక బేసిక్ అనేది ఒకటి ఉంది వాడి యొక్క వ్యాకరణ థియరీ వాడి యొక్క శబ్దాలు ఎలా ఉత్పత్తి అయ్యాయి ఈ లింగ్వెస్టిక్స్కి ఒక అద్భుతమైనటువంటి ఒక క్రియ ఉంది ఏ ఒక్క శబ్దాన్ని పలికినా ఆ శబ్దానికి సంబంధించిన వెనుక ఒక కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంది అందులోపల డివైన్ కాన్సెప్ట్ ఉంది అండ్ హెల్త్ పరంగా కూడా అన్ని విషయాలు ఉన్నాయి సంస్కృత భాషని పూర్తిగా స్వచ్ఛంగా ఎవరైతే ఉచ్ఛారం చేయగలుగుతారో వారి యొక్క శరీరంలో ముఖ్యంగా సిఎన్ఎస్ సిఎన్ఎస్ అంటే సెంట్రల్ నర్వస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ద్వారా ముఖ్యంగా మెమొరీ గ్రాండ్లో అండ్ థాలమస్లో ఫంక్షన్ అనేది చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతుంది సంస్కృతం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ శబ్దోచ్చారణ వల్ల వాళ్ళ యొక్క బ్రెయిన్స్లో న్యూరాన్స్ పవర్ కానీ చాలా పవ పర్ఫెక్ట్గా ఇది ట్రాన్సాక్షన్స్ అనేవి బాగా జరుగుతాయి అండ్ వాళ్ళకి మెమొరీ పవర్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఎక్కువగా మెమొరీ పవర్ ఉంటుంది అండ్ తొందరగా వాళ్ళు గ్రాస్ప్ చేసుకోగలుగుతారు దాన్ని ఎక్కువ కాలం పాటు దాన్ని గుర్తుంచుకోగలుగుతారు మర మరపు అనేది వాళ్ళకు ఉండదు పూర్వకాలంలో ఫార్ములాస్ అన్నీ కూడా చందోబద్ధంగా నేర్పించేటువంటి వాడు ఏదైనా ఒక ఫార్ములా అంటే దానికి ఒక శ్లోకం నేర్పించేవాళ్ళు ఈ శ్లోకం చదివితే ఆ ఫార్ములా అవుట్పుట్ ఈజీగా సో ఇప్పుడు నేను లెక్చరర్గా వర్క్ చేసేటప్పుడు కాలేజ్లో కాస్ట్ ఈటా సైన్టీ ఈటా అని పాటలాగా చదువుకుంటారు కొంతమంది పిల్లలు ఈ గుర్తుండవు గుర్తుండవు అంటే ఒక ఒక అమ్మాయి ఏడుస్తుండే నేను కరితం ఇది తార్నాకాలో నారాయణ కాలేజీలో క్యాంపస్లో వర్క్ చేసేవాడిని అప్పుడు నా స్టూడెంట్స్లో ఒక అమ్మాయి ఏడుస్తుంది నాకు ఫార్ములాస్ రావట్లేదని పాటలాగా పాడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అని అంటే సరదాగా చెప్పాను అమ్మాయి ఎట్లాగే పాటలాగా పాడుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంది ఫార్ములాస్ ఆమెకి నోటికి వచ్చేసాయి ఇవాళ మనకి పాటలు గుర్తుంటాయి కానీ మనకి పాటలు ఎంత బాగా పాడతారు చాలామంది ఎందుకోసం అంటే దానికి ఛందస్సు అనేది ఉంటుంది అక్కడ అలా పెరగాలి ఇక్కడ ఇక్కడ తగ్గాలి అంటే అది అలాగే ఉండాలి ఛందస్సుకి దాంట్లో జ్యో ఈ యొక్క వేదాంగంలో వ్యాకరణము ఛందస్సు తర్వాత జ్యోతిష్యము ఇవన్నీ కూడా జ్యోతిష్ దీంట్లో ఒక భాగం సంస్కృతంలో ఒక భాగం సంస్కృత భాషను గనక చిన్నప్పటి నుంచే గనక పిల్లలకి నేర్పించినట్లయితే గనక తప్పకుండా వాళ్ళు అత్యంత ఉత్కృష్ట స్థాయికి వస్తారు మేము సంస్కృత విద్యాపీఠంలో కనుక మాకు విద్యాపీఠంలో విద్య బోధించేటప్పుడు మొట్టమొదటి మూడు సంవత్సరాలు ఏమీ చెప్పరు స్తోత్ర పారాయణం చేయమని చెప్తారు ప్రతిరోజు స్తోత్ర పారాయణం చేయండి స్తోత్రాలు కంఠస్థం చేయమని చెప్తారు తర్వాత వ్యాకరణానికి సంబంధించి ధాతువులు శబ్ద ప్రక్రియలు అంటే రామ రామో రామాహ రామం రామో రామాం రామాన్ద్తీయ రామేణ రామవ్యాం రామై తృతీయ ఇవన్నీ నేర్చుకోమంటారు నాకు చిన్నప్పుడు ఏంటంటే ఈ శబ్దాలు ఎంత గెలుచుకున్నా రాకపోతుండే రామశబ్దం అప్పుడు ఈ యొక్క గరిట కొట్టుకుంటూ నేర్చుకున్నాను అనమాట అప్పుడు ప్లేటు ప్లేటు పట్టుకొని ప్లేట్కి ఒకటి కట్టె పట్టుకొని రామహ రామౌ ఇట్లా చప్పుడు చేసుకుంటు రామ రామౌ రామా ప్రథమ రామం రామౌ ద్వితీయ రామేణ రామభ్యాం రామై తృతీయ రామాయ రామభ్యాం రామభ్య చతుర్థి అని ఇలా రామశబ్దం నేర్చుకున్నాను ఆ రామశబ్దము హరి శబ్దము ఇంకా రామో హరి కరీ భూ భృత్ భానుక్కర్త తస్తివాన్ భగవాన్ ఆత్మా పుంసహిత అని ఈ యొక్క శబ్ద శబ్దమంజరి అని ఉంటుండే తర్వాత సమాస ప్రక్రియలు తర్వాత ధాతుమంజరి ఇవన్నీ కూడా బేసిక్ టూ ఇయర్స్ అంతా కూడా గ్రామర్ లాంగ్వేజ్కి సంబంధించిన బేసిక్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఇచ్చేవాళ్ళు అవి నేర్చుకున్న తర్వాత ఇంకా సంస్కృతంలో ఇంకా అనర్గళంగా ఏది చెప్పినా తొందరగా గ్రాస్ప్ అయిపోయేది తొందరగా నేర్చుకునేది తొందరగా వెళ్ళిపోయేది ఇవాళ నాకు తెలిసి గొప్ప గొప్ప డాక్టర్ ఉన్నారు ఇప్పుడు నేను అపోలో డాక్టర్ అపోలోలో ఉన్న క్యాన్సర్కి రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్ చూశాను ఆ డాక్టర్స్ అందరినీ చూశాను వాళ్ళందరి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కనుక వేదికల్చర్ బ్యాక్గ్రౌండే ఉంది వాళ్ళందరిది కూడా అంటే చిన్నప్పుడు వాళ్ళు సంస్కృతం నేర్చుకున్నారు సంస్కృతం అంటే శ్లోకాలు ఏం లేదు నన్ను విష్ణు సహస్రం నేర్చుకోరా పిల్లలకి చిన్నప్పుడే విష్ణు సహస్రం కంఠస్థం చేయడము లలితా సహస్రం కంఠస్థం చేయడము తర్వాత ఇందాక నేను చెప్పాను శ్యామల దండకం అని చెప్పాను అవి కంటస్థం చేయించను చేయించడం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క నాలుక అనేది చాలా స్లిమ్గా తయారవుతుంది హఠయోగ ప్రదీపకలు కూడా ఏం చెప్తారు అంటే కనుక నాలుకను ఎంతగా సన్నపరుస్తే ఎంత నాలుక సన్నంగా ఉంటే వాళ్ళు అంత అద్భుతంగా వాళ్ళు జ్ఞాపక శక్తి కానీ న్యూరాన్స్ ఎఫెక్ట్స్ కానీ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ నాలుక సన్నగా ఉండాలి నాలుక దొడ్డుగా ఉంటే వాళ్ళ యొక్క మందబుద్ధి అయిపోతారు వాళ్ళు ఏం చెయ్యలేరు అలాగని చెప్పి బలవంతంగా నాలుకను కొయ్యడం అని కాదు నాలుకను సన్నబరచాలి అని అంటే ఏంటంటే ప్రతిరోజు ప్రాక్టీస్ అనేది కావాలి ఆ మాటలకి నాలుక కూడా ఒక ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యం అది చాలా మందికి తెలియదు నాలుకకి ఎక్సర్సైజ్ ముఖ్యం నాలుకకి ఎక్సర్సైజ్ నువ్వు ఎలా చేస్తావు అంటే ఇలా చేయాలి మాకేందంటే ముఖ్యంగా నరసింహస్వామి స్తోత్రం చదివించేవాళ్ళు నాలుక ఎక్సర్సైజ్ కోసం ఇందాక నేను చెప్పాను కదా అశ్వధాటి స్తోత్రం ప్రోష్ఠీష విగ్రహ సునిష్ఠీవనోద్రత విశేష్టాంబుచారి జలదే కోష్టాంతరాగిత విచేష్టాగమౌ గ పరమేష్ఠీడి తత్వమవమా చేష్టార్కసూనుమను చేష్టార్థమాత్మవిధతిష్టో యుగంత సమయే స్థైష్టాత్మతృ స్థైష్టాత్మ శృంగధృత కాష్టాంబువాహనవ రాష్ట్ర పద ప్రభతను ఈ మధ్య నేను ఈ జ్యోతిష మాటలు ఎక్కువైపోయి ప్రాక్టీస్ లేదు మధ్యలో తడబడన కోసం వచ్చింది అదే శ్యామల దండకం అది అనర్ఘణంగా చదువుతూ వెళ్ళిపోతే జయ సుధా సముద్రాంత హృద్యన్మణి మణి సంరూఢ బిల్ వాట ఈ మధ్య కల్పత్రుమ కల్ప కాదంబ కాంతార వాసప్రియ కృత్తి వాసప్రియ ప్రియ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే నీ బ్రెయిన్ మెమొరీ గ్లాన్స్కి నీ నాలుకకి మధ్యన మీడియం డిస్క్రిమినేషన్ మీడియం అని తొలగిపోతుంది ఆటోమేటిక్గా నీ బ్రెయిన్లో ఉన్నటువంటి మెమొరీ గ్లాన్స్లో ఏవైతే ఉంటుందో ఇట్స్ ఇట్ విల్ బి రీచ్ టు ద క్లౌడ్ ఇది చాలామందికి తెలియని ఒక అద్భుత రహస్యం ఇది ఇప్పుడు లలితా సహస్రం చదువుతారు చాలామంది లలితా సహస్రం చదివేటప్పుడు నెక్స్ట్ ఏ వర్డ్ వస్తుందని అడుగుతే చెప్పరు కానీ పలుకు అంటే టకాటకా పలికేస్తారు ట్రూ సర్వయంత్రాత్మిక సర్వతంత్రూపా మనోన్మని మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మరణప్రియ మహారూప మహాపూజ మహా బ్రీత్ ప్యాటర్న్తో కంటిన్యూగా వచ్చేస్తుంది అదే నువ్వు బ్రీత్ హోల్డ్ చేస్తూ మెల్లిగా చెప్ప నువ్వు రాదు ఇది సంస్కృత భాషకున్న గొప్ప గుణం ఏంటంటే నువ్వు అది నేర్చుకుంటే యూనివర్సల్ తోటి నువ్వు కనెక్ట్ అయిపోతావు అది చాలా మనకి తెలియని విషయం సంస్కృతం యొక్క ఫార్ములాసు ఆ శబ్దము యూనివర్సల్ ఎలా క్రియేట్ అయింది అంటే ఫస్ట్ శబ్దము నుంచే తయారైంది ఆది ప్రణవనాదమైనటువంటి ఓంకారము నుంచి ఈ యొక్క సమస్తమైనటువంటి సృష్టి ప్రారంభమైంది ఆ ఓంకారం నుంచే పుట్టినవి సమస్తమైనటువంటి శబ్దములు శబ్దములంటే ఏమి కాదు నాదము నాదోపనిషత్తు అనేటువంటి ఒక గ్రంథం ఉంటుంది ఆ నాదోపనిషత్తు ఎప్పుడైతే మీరు సరిగ్గా చదివి అర్థం చేసుకున్నారో నాదము ద్వారానే మోక్షం సిద్ధిస్తుంది నాదము చాలా అద్భుతమైంది ఓంకారనాదము అనుస్వారములు ప్లుతలు ఇవన్నీ కూడా సంస్కృతంలో ఒక ఉంది అలా వేరే భాషలకు లేవు కేవలం ఒక సంస్కృత భాషకు మాత్రమే పర్ఫెక్ట్గా ఒక క్యాటగిరీస్డ్ ఉంది కకార వర్గము క ఖ గ గా చకార వర్గము చ ఛ య తకార వర్గము త థ ధ ఠ ఢ ఢ నువ్వు పలికేటప్పుడు చూడు నీ నాలుగు ఒకే దగ్గర టచ్ అవుతుంది వేరే దగ్గర టచ్ అవ్వదు ఇప్పుడు మకార వర్గం అని చెప్తాను పక పకార వర్గానికి వచ్చేసి ప ప బ బ మ అన్నిటికీ పెదో టచ్ అయింది కదా అదే టకార వర్గం చెప్పు ట ట డ డ ఒకే దగ్గర టచ్ అయ్యాయి కదా అంటే అక్కడ మూర్ధన్యములు తాళవ్యములు ఇలా వాటికి సపరేట్గా పేర్లు ఇచ్చారు ఎక్కడి నుంచి అవి రాబడుతున్నాయి సంస్కృత భాష మహాద్భుతమైనటువంటి భాష చాలా సరళమైనటువంటి భాష ఒక్కసారి సంస్కృతం గనక మీ యొక్క స్మృతి లోపలికి వెళ్ళిపోయిందా యు ఆర్ కనెక్టెడ్ విత్ యూనివర్సల్ సో నువ్వు ఏదైనా సరే చదువుకున్న జటతి నువ్వు చదవగలుగుతావు ఇవాళ అందుకోసమే ఇవాళ మన భారతదేశ విద్యా వ్యవస్థలో చాలా మార్పులు రావాలి బాలగంగాధర్ తిలక్ గారు ఆ రోజు ఇదే సంస్కృత భాషను పెట్టడానికి వెళితే మోసగింపబడ్డారు బాలగంగాధర్ తిలక్ గారు ఇవాళ మళ్ళా అదే బాలగంగాధర్ తిలక్ గారు అదృష్టరీత్యా మోదీ గారు లాగా పుట్టారని నేను అనుకుంటున్నాను వాళ్ళ మోదీ గారు వచ్చారు కాబట్టి ఇవాళ భారతీయులకి తల ఎత్తు నిల్చుకొని నా భారతీయత ఏంది నా భారతీయత విజ్ఞానత ఏంది అనేది చూపించుకోగలుగుతున్నాం రొమ్ము విరుచుకొని ఇప్పుడు మనం చెప్పుకునే శక్తి మనకి రాబోతుంది ఇంకా మనం హండ్రెడ్ పర్సెంట్ కాలేదు ఇంకా ఇంకా ఆయనకి మనం చాలా సపోర్ట్ చేయాలి మనం మనకి నా నేనైతే పార్టీలకు అతీతంగా చెప్తున్నాను ఆయన ఒక మహానుభావుడు మోదీ గారు కానివ్వండి అమిత్ షా గారు కానివ్వండి ఇవాళ మన భారతదేశం యొక్క సనాతన విద్యలు రావాలి ఇవాళ కశ్మీర్ పండితులు అనుపమ్ కే గారు మొన్న రీ రీసెంట్గా ఒక పుస్తకం రాశారు చదవండి మై బయోగ్రఫీ కశ్మీరుల మీద ఎంత దురాచర్యం జరిగింది హిందువులు ఎంత సంఘటితంగా లేరు వాళ్ళు ఎంత కష్టాలు పడ్డారు వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఎక్కడెక్కడికి వచ్చారు ఇవాళ జోషి అంటే మేము కూడా వన్ ఆఫ్ ద మేము కశ్మీరియన్సే మేము కూడా జోషి మఠం ఇప్పటికక్కడ ఉంది మేము అక్కడి నుంచి కూడా మా తాతలు వలస వచ్చేస్తారు అక్కడి నుంచి ఇక్కడికి ఇలా నుంచో కూడా మన యొక్క హైందవ ధర్మం పైన సనాతన ధర్మం పైన ముఖ్యంగా సంస్కృత భాష పైన దాడులు జరిగాయి సంస్కృత భాషలో ఉన్నటువంటి ఎన్నో గ్రంథాలని ఎన్నో తాళపత్ర గ్రంథాన్ని తీసుకొని వెళ్ళి అప్పట్లో నేపాల్లో ఇది ఉంది కాబట్టి ఇంకా నేపాల్ సంరక్షణ ఉంది కాబట్టి నేపాల్లో తీసుకెళ్ళి దాచారు నేపాల్లో తీసుకెళ్ళి దాచారు కాబట్టి ఇప్పటికీ నేపాల్లో కొన్ని అద్భుతమైనటువంటి గ్రంథాలు సంరక్షింపబడి ఉన్నాయి నేపాల్లో కానీ భూటాన్లో కానీ గ్రంథ లిపిల్లో ఉన్నాయి వాస్తవంగా చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే సంస్కృత భాష యొక్క లిపి హిందీ లిపి లాగానే ఉంది అనుకుంటారు కానీ సంస్కృత భాషకు సంబంధించిన పూర్వ లిపిలు కూడా ఉన్నాయి ఆ సంస్కృతం దానికి సంబంధించి చాలామందికి ఇవి తెలియకూడదు కొన్ని రహస్యంగా ఉంచాలి అని చెప్పి దాన్ని వేరే లిపిలో రాశారు పాండులిపి అని రాశారు తర్వాత షామా లిపి అని ఉంది శారదా లిపి అనుంది గ్రంథలిపి అని ఉంటారు ఇవన్నీ కూడా ద్రవిడియన్ లాంగ్వేజెస్ అన్నీ కూడా ద్రవిడియన్ లాంగ్వేజెస్లో అద్భుతమైనటువంటి స్క్రిప్చర్స్ అద్భుతమైనటువంటి ఫార్ములాస్ ఇప్పటికీ తాళపత్ర గ్రంథాల్లో ఉన్నాయి అవి ఇప్పటికీ బయట ప్రపంచానికి పడలేదు ఇంకా అలాంటివి చాలా అద్భుతమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి నేను నిన్ననే మొన్న కేరళ వెళ్ళినప్పుడు చూశాను హకారము పైనే వెయ్యి శ్లోక వెయ్యి నామాలు ఉన్నాయి కేవలం హ అన్న పేరుతో వెయ్యి నామాలు ఉన్నాయి కెన్ డూ ఎనీ ఇన్ అదర్ లాంగ్వేజ్ నేను ఓపెన్గా ఛాలెంజ్ ఇస్తాను వేరే ఏ భాషలో అయినా సరే హ అన్న పేరుతోటి మీరు ఒక వెయ్యి పేర్లు ఇవ్వగలుగుతారు వెయ్యి కాదు వంద పేర్లు రాసివ్వండి మీరు కెనేబుల్ కాంట్ అట్లా హకారము మీద నకారము మీద పకారం మీద ఇలా ఒక్కొక్క అక్షరం మీద సహస్రనామాలు ఉన్నాయి సంస్కృతంలో ఇన్ని అక్షరాలు ఇన్ని పదాలు ఇంత అమోఘమైనటువంటి గ్రంథ నిధి ఏ భాషకు లేదు అట్లాంటి గ్రంథ నిధిని ఇవాళ మనం ఎవరూ కూడా సద్వినియోగం చేసుకోవట్లేదు సంస్కృత భాషకి ఇప్పుడు సమయం వచ్చింది ఇప్పుడు ఉండేటువంటి ముఖ్యమంత్రులు కానివ్వండి ఎవరైనా సరే సంస్కృత భాషను చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పించండి పోని విద్యా వ్యవస్థలో లేదు అది రావాలంటే ఇక్కడికి వెళ్ళిపోతుంది అమ్మలారా మీ పిల్లలకు ఇంట్లో మీరు గోరుముద్దలతో పాటు సంస్కృత భాష నేర్పించండి రోజుకు ఒక శ్లోకం నేర్పించండి నేను ఒక చంటి పిల్లాన్ని చూశాను భాగవతంలో ఉండే పద్దెనిమిది వేల శ్లోకాలు చదువుతాడండి పద్దెనిమిది వేల శ్లోకాలు అనర్గళంగా కంఠస్థంగా చదువుతాడు కర్ణాటకలో ఉంటారు శృంగేరి దగ్గర చాలా అద్భుతంగా చదువుతాడు అబ్బాయి అలా సంస్కృతంలో పద్దెనిమిది వేల శ్లోకాలు చదవగలిగే అబ్బాయి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో చాలా ఉత్కృష్టమైనటువంటి స్థాయిలో ఉన్నాడు నిజంగా కంప్యూటర్ సైన్స్ బాగా రావాలి అంటే నీ బ్రెయిన్ చాలా షార్ప్గా ఉండాలి మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానివ్వండి ఏది రావాలన్నా నీ బ్రెయిన్ షార్ప్ అవ్వాలి నీ బ్రెయిన్ షార్ప్ అవ్వాలి అని అంటే బ్రెయిన్కి ఎక్ససైజ్ త్రూ ద టంగ్ ఓన్లీ నువ్వు ఈ సంస్కృత భాషను రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్న సంస్కృత శ్లోకాలు చదువు సంస్కృత వ్యాఖ్యాలు చదువు వ్యాఖ్యానం చదువు చాలా అద్భుతంగా నీ యొక్క బ్రెయిన్ లెవెల్స్ చాలా అద్భుతంగా వెళ్ళిపోతే యూనివర్సల్ తోటి నువ్వు కనెక్ట్ అవుతావు నాకు తెలిసి ఇది చెప్పింది కనుక ఏ పిల్లలు ఏ కన్న తల్లి అయినా సరే వాళ్ళ పిల్లలకి ఇది చెప్పి ఇది ఫాలోఅప్ చేయిస్తే రేపు ఒక పదేళ్ల తర్వాత మీ పిల్లలు సక్సెస్ సాధించి గర్వంగా మీ పేరుని మీరు నేను పలానవాడి తండ్రిని పలానవాడి తల్లిని అని ఏ కన్న తల్లి తండ్రి తండ్రి చెప్పించుకునే స్థాయికి మీ పిల్లలు ఎదుగుతారు నేను అది గ్యారంటీ ఇస్తాను సంస్కృత భాషకు అంత గొప్ప గుణం ఉంది దీని ఒక భాషలాగా చూడకండి ఇది ఒక సైంటిఫిక్ ఒక డివైస్ లాగా చూడండి ఒక మీడియం లాగా చూడండి ఇది ఒక ఆరోగ్యకరమైనటువంటి వస్తువులాగా చూడండి అలాగనుక మీరు సంస్కృత భాషను కనుక నేర్చుకున్నట్లయితే కనుక ఏ నేను ఎవరితోటి మాట్లాడాల్సిన అవసరం పడుతుంది సంస్కృతం అనుకుంటే మూర్ఖత్వమే ఇట్స్ అ దేవ భాష అది నీకు ఒకవేళ కనుక రీసెర్చ్ చేయాలి అనుకుంటున్న భవిష్యత్తులో నీకు అద్భుతమైనటువంటి గ్రంథ నిధి ఉంటుంది ఒక్క తాళపత్ర గ్రంథంలో ఉన్నటువంటి ఫార్ములాస్ తీసుకొని నువ్వు ప్రపంచానికి చెప్తే నువ్వు మహాద్భుతుడు అయిపోతావు ఇవ్వ ఇప్పటికీ కూడా జర్మనీలో భరద్వాజ వైమానిక శాస్త్రానికి సంబంధించిన గ్రంథాల మీద రీసెర్చ్ జరుగుతుంది అందులోపల నా ఫ్రెండ్ కూడా పనిచేస్తున్నాడు నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది బట్ వాళ్ళు ఏమన్నారు అంటే కండిషన్ పెట్టారు ఫస్ట్ మీరు జర్మన్ లాంగ్వేజ్ని వేసుకోవాలని కండిషన్ పెట్టారు సో ఐ అగ్రీడ్ దట్ బట్ నాకు ఈ జ్యోతిషంలో మునిగిపోయి ఆగిపోయాను ఇవాళ జర్మన్ కానీ బ్రిటన్ కానీ వేరే దేశాలు స్పెయిన్ కానీ తర్వాత రష్యా కానివ్వండి వాళ్ళందరూ సంస్కృత భాషను నేర్పించుకుంటున్నారు నేర్స్తున్నారు కూడా షూర్ సార్ చూ ఇది చూసిన తర్వాత అయినా సరే చాలామంది సంస్కృతం భాషకి సంబంధించి ఒక అవగాహన తెచ్చుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీనాథ్